వెల్కమ్ టు ఆదాన్ స్పెషల్ ఫోకస్. నేను మురళి. అది శుక్రవారం సాయంత్రం 5:40 తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్. కరెక్ట్ టైంకే స్టార్ట్ అయిపోయింది బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్. షార్జాకు వెళుతోంది ఫ్లైట్ AI-613. దాదాపుగా 144 మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఫ్లైట్లో. అంతా నార్మల్గా ఎప్పట్లానే ఉంది, కానీ ఫ్లైట్ స్టార్ట్ అయిన కాసేపటికే అసలు ట్విస్ట్ వచ్చింది. ఫ్లైట్కు చాలా ఇంపార్టెంట్ అయిన హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఏంటి హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్? అసలు ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అంటే ఏంటి? ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు అసలు ఏం జరిగిందో క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఫ్లైట్కు వెనుక వైపు ఉన్న టైర్ ఒకటి లోపలికి వెళ్ళలేదు. సాధారణంగా ఫ్లైట్ గాల్లోకి వెళ్ళాక వీల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, అండ్ ఆ డోర్స్ మూసుకుపోతాయి కదా. ఇది బేసిక్ ఫంక్షనాలిటీ, అదే ఫెయిల్ అయింది. ఈ విషయం తెలియగానే ప్లేన్ను వెనక్కు తిప్పమని ఆర్డర్స్ వచ్చాయి. బెల్లీ ల్యాండింగ్ చేయమని పర్మిషన్ వచ్చింది. బెల్లీ ల్యాండింగ్ అనేది ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్గా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం వీల్స్ సరిగ్గా బయటకు రాకపోయినా, సగమే బయటకు వచ్చినా, ఇలా ప్రాబ్లం ఏదైనా కానీ వీల్స్తో ల్యాండ్ అవ్వలేని పరిస్థితుల్లో ప్లేన్ యొక్క బెల్లీ ఏరియాను ప్రైమరీ ల్యాండింగ్ సోర్స్గా వాడుకుంటూ ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ ల్యాండ్ చేసేటప్పుడు ఫ్లైట్ బెల్లీ పోర్షన్ ల్యాండ్కు టచ్ అవ్వగానే స్పార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అలాంటి సమయాల్లో ఫోమ్ వాటర్ స్ప్రేస్ రన్వేపై పోస్తారు. ఇంత రిస్క్ ఉన్నా కూడా బెల్లీ ల్యాండింగ్కు కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ కెప్టెన్ బెల్లీ ల్యాండింగ్ చేయలేదు. లోపలికి వెళ్ళడానికి మొరాయించిన వీలుంది కదా, దాన్నే పాజిటివ్గా మార్చుకోవాలి అనుకుంది. సరైన ప్లాన్ వేసింది ల్యాండింగ్కు. ఎందుకంటే బెల్లీ ల్యాండింగ్ అనేది 100% సక్సెస్ఫుల్ అని చెప్పలేం. ఏమాత్రం సమయస్ఫూర్తి వాడకపోయినా చాలా పెద్ద ఘోరం జరిగేది. అసలు ఊహించడానికి కూడా భయమేసే ప్రమాదం సంభవించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే కెప్టెన్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడలేదు. గాల్లోనే సర్కిల్స్ వేసింది. దాదాపు 2 గంటలకు పైగా ఫ్లైట్ తిరుచిరాపల్లి చుట్టుపక్కల తమిళనాడు ప్రాంతంలో ప్రదక్షిణలు కొడుతూనే ఉంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో తిరిగి తిరుచిరాపల్లి ఎయిర్పోర్టుపై ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసింది. ఈసారి అందరిలో ఒకటే టెన్షన్, ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, కెప్టెన్, ఎయిర్పోర్టులో సిబ్బంది, ఇలా అందరూ రియల్ లైఫ్లో థ్రిల్లర్ సినిమా చూశారని చెప్పాలి. అయితే ఈ థ్రిల్లర్ సినిమాకు మొత్తానికి హ్యాపీ ఎండింగ్ వచ్చింది. దాదాపు 2.5 గంటలు సర్కిల్స్ కొట్టిన ఈ బోయింగ్ ఫ్లైట్ చివరికి సేఫ్గా ల్యాండ్ అయింది. దీంతో అందరూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్. అలాగే ఈ ఫ్లైట్లో వాళ్లకు ఆల్టర్నేటివ్స్ చూపించి వారి వారి డెస్టినేషన్స్కు పంపించే ప్రయత్నం చేశారు. అంతవరకు ఓకే, ఏం జరగలేదు కాబట్టి అంతా పర్వాలేదు. ఇంతకీ మీకు అసలు విషయం చెప్పలేదు. ఇంత తెలివిగా ధైర్యంగా వ్యవహరించి 144 మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్ ఒక మహిళ, కెప్టెన్ డానియల్ పెలిసా. మీకు హ్యాట్స్ ఆఫ్. బోయింగ్ 737 ఫ్లైట్కు మొత్తం 3 హైడ్రాలిక్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కు ఉపయోగపడతాయి. ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్, బ్రేక్స్ వంటివి కరెక్ట్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఈ బోయింగ్ ఫ్లైట్ అనేది చాలా లాంగ్ జర్నీ. దాదాపు 5 గంటల ఫ్లైట్ ఇది. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్తో అంత లాంగ్ జర్నీ అనేది చాలా రిస్క్. అందుకే కెప్టెన్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ల్యాండ్ చేసేవాడు డైరెక్ట్గా వెనక్కు వచ్చి ల్యాండ్ అయిపోవచ్చు కదా, అలా 2.5 గంటల పాటు సర్కిల్స్ ఎందుకు కొట్టడం? టేక్ ఆఫ్ వెయిట్తో ల్యాండింగ్ చేయాల్సి వస్తే? దీనికి కూడా ఒక కారణం లేకపోలేదు. ప్రతి ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు ఒక మ్యాక్సిమం వెయిట్ లిమిట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెంపరేచర్, గాలి వీచే పరిస్థితులు, ఇలా అన్నీ లెక్కలేసుకుని ఒక టేకాఫ్ వెయిట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎంత వెయిట్తో అయితే టేకాఫ్ అవుతుందో అంత వెయిట్తో, అంటే మ్యాక్సిమం ల్యాండింగ్ వెయిట్తో ల్యాండ్ అవ్వకూడదు. అది ఖచ్చితంగా ప్లేన్ సేఫ్టీకి ఆటంకం. మ్యాక్సిమం ల్యాండింగ్ వెయిట్తో ల్యాండ్ అవ్వకూడదా అంటే అవ్వచ్చు. అత్యవసర పరిస్థితుల్లో అంటే ఇంజన్ కూడా ఫెయిల్ అవుతుంది కదా, అలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం ల్యాండింగ్ వెయిట్తో కూడా ల్యాండ్ చేసేస్తారు. కానీ అలాంటి సమయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్స్ మాత్రమే సేఫ్గా ల్యాండ్ చేయగలుగుతారు. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ముందుగా టైర్స్ బ్లాస్ట్ అవుతాయి. టైర్స్ కనుక బ్లాస్ట్ అయితే ఇంకేముంది, అది డిజాస్టర్. అందుకే గాల్లో ఉన్నప్పుడు వెయిట్ను వీలైనంత మేర తగ్గించేయాలి. అదేంటి గాల్లో ఫ్లైట్ వెయిట్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారా? అసలు న్యాచురల్ ప్రాసెస్ ఏంటి? ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, కొంత సమయం తర్వాత ల్యాండ్ అవుతుంది. ఈ మధ్యలో వెయిట్ ఎలా తగ్గుతుంది? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫ్యూయల్. ఓన్లీ ఫ్యూయల్ ద్వారానే వెయిట్ తగ్గించగలం. అదే ఆలోచన వచ్చింది కెప్టెన్ డానియల్ పెలిసాకు. అందుకే గాల్లో సర్కిల్స్ కొట్టేలా ప్లాన్ చేసింది కెప్టెన్. ఇక్కడ మరో డౌట్ రావచ్చు, ఫ్యూయల్ వెయిట్ను రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఫ్యూయల్ మొత్తాన్ని డంప్ చేసేస్తే సరిపోతుంది కదా, అంటే
ఫ్యూయల్ మొత్తాన్ని గాల్లో ఉన్నప్పుడే కిందకు వదిలేస్తే సరిపోతుంది కదా. అంత కష్టపడి గాల్లో 2.5 గంటలకు పైగా సర్కిల్స్ కొట్టడం ఎందుకు? ఎందుకంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఫ్యూయల్ను డంప్ చేయడానికి బోయింగ్ 737కు ఆప్షన్ ఉండకపోవచ్చు. సహజంగా భారీ ఎయిర్ప్లేన్స్కు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్, ఫ్లైట్ ప్రయాణిస్తోంది అంతా రెసిడెన్షియల్ ఏరియాస్ పైన. అలాంటి ప్లేసెస్లో ఫ్యూయల్ డంప్ అనేది మరింత రిస్కీ ఆప్షన్. అందుకే ఫ్యూయల్ డంప్ అనే కాన్సెప్ట్ వాడకుండా ఫ్యూయల్ను అవగొట్టే వరకు, అంటే పక్కా ప్లానింగ్తో ఫ్యూయల్ ఎంత ఉంది అనేది లెక్క వేసుకుని ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. అదే చేసింది కెప్టెన్ డానియల్ పెలీసా. 2.5 గంటల ల్యాండింగ్ తర్వాత తిరిగి త్రిచిలో సేఫ్గా ల్యాండ్ చేసేసింది. ఇందుకోసం బెల్లి ల్యాండింగ్ కూడా నార్మల్ ల్యాండింగ్నే ప్రిఫర్ చేసింది. అంతా సజావుగా జరిగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేజర్ డిజాస్టర్ను తప్పించారు.